కేసీఆర్ సర్కారు తరపున క్షమాపణ చెప్పారా లేకపోతే న్యాయవాది స్వయంగా క్షమాపణ చెప్పారో తెలియదు కానీ దుష్యంతవే రాజ్యాంగ నిపుణులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు ఆయన తెలంగాణ హైకోర్టులో చేసినటువంటి అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది టీఆర్ఎస్ అధ్యక్షుడి నుంచి నా ఆఫీస్కు సీల్డ్ కవర్ వచ్చింది అవి ఓపెన్ చేస్తే ఒక సీడీ ఒక పెన్ డ్రైవ్ తత్తరాలు ఏవో ఉన్నాయి వాటి ఏం చేయమంటారు ఇది చీఫ్ జస్టిస్ ఉజ్జల భూయ స్వయంగా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించాడు వాటిని అట్లాగే సీల్ చేయించి పక్కన ఉంచాలని చెప్పాను దాన్ని ఏం చేయమంటారో మీరే చెప్పండి అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు ప్రభుత్వ న్యాయవాది దుష్యంత వేకి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు ఎంబరాసింగ్ జరుగుతున్నది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ స్ట్రైట్గా చీఫ్ జస్టిస్ వేసిన ప్రశ్నకి ఎట్లా స్పందించాలో తొలుత ఆయనకు అర్థం కాలేదు అలా జరిగి ఉండాల్సింది కాదు నేను బేషరతగా క్షమాపణ చెప్తున్నాను ఇట్లాంటివి విరుద్ధం బాధాకరం నేరుగా న్యాయమూర్తికి ఎట్లా ఇలాంటి వివరాలు పంపించడం దర్యాప్తు సంస్థల సమాచారాన్ని ఇలా బహిరంగపరచడం బాగాలేదు అన్నారు ఈడీ సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు కూడా తమ దర్యాప్తు వివరాలు లీక్ చేయడం సాధారణమైపోయింది రాజకీయ సమరాలకు న్యాయ వ్యవస్థను వేదికగా చేయడం సరికాదు టీఆర్ఎస్ అధ్యక్షుడు నుంచి వచ్చిన కవర్ని పట్టించుకోవద్దని లేదా పక్కన పడేయాలని దుక్ష్యం సూచించారు న్యాయమూర్తులకు ఇలా సీల్డ్ కవర్లు పంపించడం న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడమని బీజేపీ న్యాయవాది వైద్యనాథన్ ఆరోపించారు ఇది అత్యంత కీలకమైన పరిణామం